యేసుప్రభువారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నా. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నా. అపొస్తల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనం నుంచి 43వ వచనం వరకు. 13వ వచనంలో పౌలు తనతో పాటు ఉంటున్న తన జత పనివారు వీరందరూ సముద్రం మీద నుంచి వాళ్ళు పాపోస్ నుంచి పర్గా ప్రాంతానికి ప్రయాణం చేసి వెళ్ళినట్టు మనం చూడవచ్చు. ఈ ప్రాంతం అంత సులువైన ప్రయాణం కాదు. పంపోస్ నుంచి అంత్యొక ప్రాంతానికి వాళ్ళు ఇంచుమించు 3600 ఫీట్లు పైకెక్కి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉంటున్న గ్రీకు రోమ సామ్రాజ్యంలో ఉంటున్న వారికి వాళ్ళు సువార్త ప్రకటించడానికి ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. ఆ ప్రయాణము 160 మైళ్ళ నావ ప్రయాణము, ఆ తర్వాత ఇంచుమించు 100 మైళ్ళు టార్సస్ కొండలు ఎక్కుతా వచ్చారు. ఈ భయంకరమైన కఠినమైన ప్రయాణం, కఠినమైన ప్రయాసకి జాన్ మార్క్ సిద్ధపడి లేడు గనక బహుశా ఈ కారణం బట్టి జాన్ మార్క్ తిరిగి ఎరుషలేంకి బయలుదేరి వెళ్ళిపోతా వచ్చాడు. జాన్ మార్క్ ఎరుషలేంకి ఈ కష్టం తట్టుకోలేక వెళ్ళిపోయినప్పటికీ బహుశా పౌలు తన్ని వెంటనే స్వీకరించలేదేమో ఆ తర్వాత అధ్యాయాలలో, కానీ దేవుడు మాత్రము జాన్ మార్క్ పై పనిచేస్తూనే వచ్చాడు. దేవుడు 2వ అవకాశం ఇవ్వడంలో ఆనందించే దేవుడు. అందుకే ఈ జాన్ మార్క్లో దేవుడు నిదానంగా తన కార్యాన్ని సాధిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు మనం తప్పిపోతాం, మనము మన వల్ల కాక మనం వెనక్కి జారిపోతాం, కానీ ప్రేమ కలిగిన దేవుడు విడిచిపెట్టకుండా మనతో పనిచేయడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. దేవుడు బర్నబాని పంపిస్తూ వచ్చాడు. బర్నబా జాన్ మార్క్ పై పనిచేస్తూ వచ్చాడు. ఆ తర్వాత జాన్ మార్క్ తన చివరి దినాలకు వచ్చేటప్పటికి పేతురుకు ఉపయోగకరంగా ఉన్నాడు, పౌలకు ఉపయోగకరంగా ఉన్నాడు, బర్నబాకు ఉపయోగకరంగా ఉన్నాడు, సార్వత్రిక సంఘానికి ఉపయోగకరంగా ఉన్నాడు మార్క్ సువార్త రాయడం బట్టి. కనుక ఒక వ్యక్తి ఏదో ఒక పత్రం బట్టి ఆ వ్యక్తిని మనం తృణీకరించలేము, కానీ దేవుడు ఆ వ్యక్తితో ఎలా పనిచేస్తాడు మనం ఓపిక్గా ప్రార్థనలో ఎదురు చూడవలసిన వారమై ఉంటున్నాం. అంతేకాకుండా ఈయన ఇక్కడ నుంచి ప్రయాణం చేసి 14వ వచనంలో ఎప్పుడైతే అంత్యొక ప్రాంతానికి చేరుకుంటా వచ్చారో వాళ్ళు అక్కడ సమాజ మందిరంలోనికి వెళ్తూ వచ్చారు. సమాజ మందిరంలో అనేకులు కూర్చొని ఉన్నప్పుడు అక్కడ పౌలుకు ఉంటున్న అలవాటు, ఎక్కడికి వెళ్ళినా సమాజ మందిరం ఉంటే మొదట అక్కడికి వెళ్ళేవాడు. ఎందుకంటే తనకు యూదులు మీద ఉంటున్న విపరీతమైన భారమును బట్టి వెళ్ళేవాడు. ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్ళాడో వాళ్ళకుంటున్న సమాజ మందిరంలో ఒక పూర్తికాల సేవకుడు ఉండడు. సమాజ మందిరంలో అక్కడ ఉంటున్న వాళ్ళు ఆసక్తిని బట్టి చేరి వస్తారు. వాళ్ళు ప్రతి సబ్బాతు దినాన్న తోరా నుంచి చదువుతారు, వాళ్ళు ధర్మశాస్త్రం చదువుతారు, ఆ తర్వాత ప్రవక్తల గురించి చదువుతారు. వారి మధ్యలో ఉంటున్న ఎవరన్నా ఒకవేళ దాన్ని అనువాదించాలంటే అనువాదించడానికి అవకాశం ఇస్తారు. ఎప్పుడైతే సౌలు బర్నబాలు వాళ్ళ సమాజ మందిరానికి వెళ్ళారో వెంటనే ఆ సమాజ మందిరంలో ఉంటున్న అధికారులు వారికి వర్తమానం పంపిస్తూ వచ్చారు. మీరేమన్నా ప్రజలని హెచ్చరించాలి అనుకుంటే మీరు ఈ సమయాన్ని తీసుకోవచ్చు అన్నప్పుడు పౌలు లేచి తన చేయి చాపి అందరినీ ఆపి తాను మాట్లాడడం మొదలు పెడతా వచ్చాడు. 16వ వచనంలో ఈ యొక్క సమాజ మందిరంలో 2 గుంపులు వాళ్ళు ఉన్నట్టు మనం చూడవచ్చు. మొదట ఖచ్చితమైన పుట్టుకతో యూదులు ఉన్నారు. 2వది దేవునికి భయపడే అన్యులు కూడా ఉన్నారు. అంటే దేవునికి భయపడేవారు అనే ఒక గుంపు ఉండేది. వీళ్ళు ఇస్రాయల్ దేవునికి భయపడే వాళ్ళు, ఇస్రాయల్ దేవుణ్ణి వెంబడించేవాళ్ళు, ఇస్రాయల్ దేవుని యొక్క ఆజ్ఞలను కూడా వీళ్ళు వెంబడించేవాళ్ళు. కనుకనే వీళ్ళు గాడ్ ఫియరర్స్ అనే ఆ గుంపుకి చెందినవాడు. కొర్నేలు కూడా ఆ గుంపుకి చెందినవాడే. మెట్టికి వీళ్ళిద్దరిని సంబోధిస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సహజంగా ఇస్రాయేల్ వారికి ఇచ్చే వర్తమానం వేరు, అన్యులకి ఇచ్చే వర్తమానం వేరు. కానీ ఇక్కడ సౌలు ఇచ్చే వర్తమానం ఇద్దరిని కలుపుకొని ఆయన ఇస్తూ ఉంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ఇద్దరికి కూడా సమానంగా అందిస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువారే దేవుడు, యేసు ప్రభువారే రక్షకుడు అని ఒకటి ఇస్రాయేల్కే కాదు, కానీ ఇస్రాయేల్ వారికి అన్యులకి ఇద్దరికీ ఈ శ్రేష్టమైన వర్తమానాన్ని ఆయన అందిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చేరిన ఇద్దరు కూడా ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగిన వాళ్ళు కనుక ఆయన ధర్మశాస్త్రము మొదలు పెడతా ఆది కాండం నుంచి మొదలు పెడతా వచ్చాడు. ఐగుప్తు దేశంలో వాళ్ళు వెళ్ళడము, అక్కడ బానిసలుగా ఉండడము, వాటిలన్నింటినీ వివరించుకుంటా అక్కడ నుంచి వాళ్ళు బయటకు వచ్చి 40 సంవత్సరాలు నడిచి అరణ్యం గుండా వాళ్ళు 7 దేశాలని వెళ్ళగొట్టి తిరిగి వాళ్ళు స్వాస్థ్యంగా పొందుతూ వచ్చిన ఆ ప్రాంతానికి చేరుకుంటూ వచ్చారు. అంతా కలిపి 20 వచనంలో అంటాడు, 450 సంవత్సరాలు అని అంటాడు. అంతా కలిపి అనే మాట గ్రీక్ భాషలో ఉండదు. మెట్టికి ఇది వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉంటున్న కాలము, ఆ తర్వాత ప్రయాణం చేసిన కాలము, తర్వాత కానాన్ని జయించిన కాలం. ఈ 3 కలుపుకొని
అపొస్తలుడైన పౌలు ఈ మాట చెప్తా ఉంటున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి న్యాయాధిపతుల నుంచి సౌల్ దగ్గరకు వచ్చి, సౌల్ నుంచి ఆయన దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చినప్పుడు ఆగాడు. దావీదు దగ్గర నుంచి డైరెక్ట్గా యేసు ప్రభు గురించి ప్రస్తావించడం చూడొచ్చు. మెట్టుకి ఈ చరిత్ర అంతా ఎందుకు పౌలు చెప్పాడు, ఎందుకు స్టెఫెను ఆది కాండం నుంచి చరిత్ర మొదలు పెడతా వచ్చారు అని అంటే, వీళ్ళు లేఖనాలు రాయబడింది యేసుని చూపించడానికే అని గ్రహించి లేఖనాల ద్వారా యేసు వైపు తీసుకొని పోతా ఉంటున్నారు. లేఖనాలు ఎటు తిప్పినా ఏ చరిత్రను తీసుకున్నా వాళ్ళు మెట్టుకి యేసుని చూపిస్తూ ఉంటున్నారు. యేసు దగ్గరికే వచ్చి వాళ్ళు ముడతా ఉంటున్నారు. ఎంత అద్భుతమైన వాక్య పరిశోధన విధానం, యేసు కేంద్రీకృతంగా వీళ్ళు వాక్యాన్ని చూస్తూ ఉంటున్నారు. ఇప్పుడు దావీదు గురించి చెప్పండి, ఒక చక్కటి వాగ్దానం గురించి వారు మాట్లాడుతూ మొదటి సమయాల గ్రంథం 13:14 దేవుడు చెప్పిన మాట, నా హృదయానుసారుడు నేను అనుకున్న అంత చేస్తాడు అని దావీదు గురించి చెప్పిన ఆ మాట తీసుకొని అక్కడి నుంచి తిరిగి మళ్ళా చరిత్రకి వెళ్తూ బాప్తిజం ఇచ్చి యోహాన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పటికే బాప్తిజం ఇచ్చి యోహాన్ గురించిన వార్త, తన బాప్తిజం అనేది ఆఫ్రికా ఖండానికి, ఐరోపా ఖండానికి, ఏషియా ఖండానికి, మూడు ఖండాల్లో ప్రాచుర్యం చెందుతా వచ్చింది యూదులందరి మధ్యలో. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ బాప్తిజం ద్వారా, ఈ బాప్తిజం ఇచ్చి యోహాన్ ద్వారా సాక్ష్యం పొందినవాడుగా ఆయన ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు ఆయనను తెలుసుకొని వాళ్ళు గుర్తుపట్టలేక, ఆయనను చూసినప్పటికీ గుర్తుపట్టలేక ఆయన చంపేస్తూ వచ్చారు అని చెబుతూ ఉంటున్నాడు. మెట్టికి ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన పదజాలని వాడుతూ ఉంటాడు 27వ వచనంలో. ప్రతీ సబ్బాతు రోజు ఇవే చదువుతారు, ప్రతీ సబ్బాతు రోజు ప్రవక్తల గురించి చదువుతారు, కానీ చివరికి వాళ్ళు అదే పని చేశారు, పోయి మెస్సేయని చంపేస్తూ వచ్చారు. అంటే వాక్యం చదివినంత మాత్రమే సరిపోదు. దేవుని ఆత్మ లేకుండా వాక్యం చదివినా, దేవుని ఆత్మ లేకుండా పనిచేసినా ఈ దీన్ని బట్టి ఏది జరగదు, ఆత్మీయంగా ఏమీ జరగదు. దేవుని వాక్యము దేవుని ఆత్మ లేకుండా చదివితే అది దేవుని పనిని ఎన్నడూ సాధించలేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు లేఖనాలని ప్రతి సబ్బాతు విన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి లోబడలేదు, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోలేదు. అందుకనే వీళ్ళు యేసు ప్రభుని చంపేస్తూ వచ్చారు. యేసు ప్రభుని ఎప్పుడైతే చంపుతా వచ్చారో ఆయన పాతి పెట్టబడ్డాడు. ఆ తర్వాత తిరిగి అపొస్తలుడైన పౌలు కీర్తన 2 ఈరోజు నువ్వు నా కుమారుడివి నేను కన్నాను అని చెబుతూ ఆ కీర్తన 16లో పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఈ మాత్రం ఆయన దేహం కుళ్ళిపోదు అనే ఆ వాగ్దానం తీసుకుంటున్నాడు. ఈ వాగ్దానం తీసుకొని అయితే దావీదు సమాధి మనకు తెలుసు కదా, దావీదుని పాతి పెట్టారు, దావీదు కుళ్ళిపోయాడు. ఈరోజు దావీదు ఎముకలు కూడా లేవు, పూర్తిగా కుళ్ళిపోయింది. మరి దేవుడు వాగ్దానం ఇచ్చాడు కుళ్ళిపోదని, మరి దావీదు కుళ్ళిపోయాడు కదా అని చెప్పి ఆ వాగ్దానం దావీదుకి కాదు, ఆ వాగ్దానం యేసు క్రీస్తు ప్రభులో నెరవేర్చబడతా వచ్చింది. ఎందుకంటే 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేస్తా వచ్చాడు అని యేసు క్రీస్తు ప్రభువారే ఆ మెస్సయ, యేసు ప్రభువారే ఆ దేవుని కుమారుడు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెబుతా వచ్చాడు. అంతేకాకుండా 40వ వచనంలో ఆయన మీరు చెప్పినా మీరు నమ్మరు, అలాంటి కార్యాలు యేసుక్రీస్తు ప్రభులు దేవుడు చేస్తూ వచ్చాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. మెట్టికి ఈ మాటలన్నీ విన్న తర్వాత ఆ ప్రాంతంలో ఉంచిన అనేకులు యూదులు, ఆ తర్వాత అనేక మంది అన్యులు పౌల్ని వెంబడించడం మొదలుపెట్టారు. 43వ వచనంలో వాళ్ళు వెంబడిస్తూ వాళ్ళు దేవుని కృపలో వాళ్ళు విశ్వసించి వాళ్ళు దేవుని కృపలో ఎదుగుతూ వచ్చారు అని బైబిల్ సెలవిస్తూ ఉంటారు. మెట్టికి ఇక్కడ మనం 2 ప్రాముఖ్యమైన విషయాలను చూడొచ్చు. ఒకటి జాన్ మార్క్ గురించి, జాన్ మార్క్ తప్పిపోయినప్పటికీ దేవుడు తిరిగి తను అద్భుతంగా సమకూర్చాడు. 2వది, వీళ్ళు ఎప్పుడైతే లేఖనాలు క్రీస్తు కేంద్రీకృతమైన విధానంలో లేఖనాలు అందిస్తూ వచ్చారో ఆ లేఖనాలు ఖచ్చితంగా అన్యుల్ని మార్చింది, ఖచ్చితంగా యూదుల్ని మార్చింది. వీళ్ళిద్దరు అంత కష్టపడి ప్రయాణం చేసినందుకు వాళ్ళ ప్రయాసం వృధా కాలేదు. బహుశా కొన్నిసార్లు కంటికి కనిపించే ఫలం కనిపించకపోవచ్చేమో, కానీ ప్రభువు నందు ప్రయాసం వృధా కాదని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఏ రకంగా ఫలం ఇస్తాడో మనకు తెలీదు, నిత్యత్వంలో మాత్రం ప్రభు కొరకు పడిన ప్రతి ప్రయాసకి ఖచ్చితంగా ఫలం ఉంటుంది. కనుక మనం ప్రభు కొరకు ప్రయాసపడితే ఆ ప్రయాస ఎన్నడూ వృధా పోదు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాల్లో నీవు మాకు ఎన్ని అవకాశాలు ఇస్తుండగా మేము లోబడి జాగ్రత్తగా జీవించే కృపను మాకు అనుగ్రహిస్తాము. శేష జీవితంలో అవగాహన కొరకు ప్రయాసపడి పెట్టుబడి పెట్టి మా జీవితాలను నీ కొరకు ఒలకపోయాను కృపను అనుగ్రహిస్తున్నాము. యేసు ప్రభు మా రక్షకుడు నామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.